నేను ఫస్ట్ నేను అదే విన్నాను, ఆయన గురించి విని టెన్షన్ గా వెళ్ళాను. కానీ నేను అసలు అలా ఒక రోజు కూడా చూడలేదు, అండి మా సెట్స్ లో చూడలేదు. ఐ డోంట్ నో అబౌట్ అదర్ సెట్స్. కెమెరా యాంగిల్స్ చూసుకోవడానికి కానీ అండ్ ఎమోషన్స్ కి ఎమోషన్స్ కి మధ్యలో ఒక గ్యాప్ వస్తుంది, దాన్ని ఎలా ఫిల్ చేయాలి అండ్ కైండ్ ఆఫ్ నో యాక్టింగ్ టిప్స్ ఫాలో అవుతారు. అవును అది నేర్చుకున్నాను నిజంగా, ఎందుకంటే ఆయన ఒక టైం అంటే ఆ టైంకి వచ్చేసి కూర్చుని ఉంటారు, ఆయన పిలిచారా షార్ట్కి లేదా అనేది ఆయనకు అనవసరం. ఈ టైంకి షార్ట్కి వస్తాను, బ్రేక్ అయిన తర్వాత ఈ టైంకి వస్తాను అంటే వచ్చేస్తాను. సో దానికి భయపడి మిగతా వాళ్ళందరం ఫాస్ట్ ఫాస్ట్గా రన్ అవుతూ ఉంటాం, తొందరగా వెళ్ళిపోవాలి, వచ్చేసి వెయిట్ చేస్తే బాగోదు అని. సో అవన్నీ టు ఫాలో ఇట్. మిమ్మల్ని ఏదో సావిత్రి టైప్ లో I'm blessed to have those words from him, and he is a legendary actor. And first day vachinappudu chepparu in sitam market lo okay edo okate chusanu, I'm not into it. Ante aa range performance naaku aa movie lo icharu, space icharu, ante ochi songs ki matram ochi velipoyi ala kaakunda and oka few scenes naaku nanu highlight chesettu untayi, nen performance skills andro chupichagalanu. సో అలాంటి సీన్స్ ఉంటాయి. సో అది మొత్తం టీం అందరూ అన్నారు అది బాగా చేశాను అని, ఈవెన్ ఎడిటింగ్ టేబుల్ దగ్గర నుంచి డబ్బింగ్ దగ్గర నుంచి అందరూ చెప్పారు. అండ్ ఆయన డబ్బింగ్ చెప్పినప్పుడు చూసి నాకు అవార్డ్స్ చెప్పారు, షూటింగ్ లో ఉన్నప్పుడు చాలా బాగా చేసారు, బాగున్నాయి, చాలా బాగున్నాయి. యాక్చువల్గా నేను ఫస్ట్ అటెండ్ చేసింది సాంగ్స్ ఈ సినిమాలో, బికాస్ టాకీ నేను తర్వాత అటెండ్ చేశాను. ఫస్ట్ బల్గేరియాలో ఒక సాంగ్ అండ్ స్విస్ లో ఒక సాంగ్ షూట్ చేసాం, అండ్ ఫస్ట్ అటెండ్ చేసింది సాంగ్స్. ఫస్టే మాస్ బీట్ సాంగ్ ఒకటి ఉంటుంది గణ 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 అని, ఆ సాంగ్ ఫస్ట్ నాకు వెళ్ళిన వెంటనే 10th క్లాస్ ఎగ్జామ్ ఇచ్చినట్టు ఇచ్చేసారు నాకు. ఆయనేమో ఫుల్గా ప్రిపేర్ అయ్యి అలా వచ్చారు. నాకు ఫస్ట్ డే టెన్షన్, ఆయన ఏమంటే ఏమంటారో, బికాస్ చాలా బయట విన్నాము కవుకుని ఏదైనా రెండో టేక్ మూడో టేక్ తీసుకుంటే కోప్పడతారేమో అని. బట్ హీ గేవ్ మీ లాట్ ఆఫ్ స్పేస్, ప్రాక్టీస్ చేసుకో, అయిపోయిన తర్వాత నాకు చెప్పు అని. అండ్ ఆ సాంగ్ కూడా ఎనర్జీ లెవెల్స్ అలాగే ఉన్నాయి. ఐమ్ నేను బేసిక్గా బాగా ఎనర్జెటిక్ గర్ల్, సో అందుకని నాకు మ్యాచ్ చేయలేకపోయినా కనీసం వర్స్ట్గా అయినా ఉండదు చూడటానికి. సినిమాలో మెయిన్ రోల్ అవును లేదు, క్యారెక్టర్ నేమ్ నేను రివీల్ చేయలేను, ఎందుకంటే ఆ క్యారెక్టర్ నేమ్ చాలా ట్రిక్కీగా ఉంటుంది. అండ్ క్యారెక్టర్ నేను ఒకటే చెప్పగలను, కమర్షియల్ మూవీలో హీరోయిన్కి ఉన్న స్పేస్ కంటే కొంచెం ఎక్కువ ఉంటుంది. అండ్ చాలా కలర్ఫుల్గా ఉంటుంది క్యారెక్టర్, చాలా యంగ్గా ఫ్రెష్గా ఉంటుంది. అండ్ శ్యామ్కే నాయుడు గారి ఫోటోగ్రఫీ, శ్రీవాస్ గారు ఫస్ట్ నుంచి చెప్తున్నప్పుడే అలా రెగ్యులర్ అంజలి కాకుండా కొంచెం డిఫరెంట్గా చూపించాలి అని ఆయన ట్రై చేశారు. అండ్ అవుట్ఫిట్స్ అయితే ఏంటి, అండ్ హెయిర్ స్టైల్స్, లుక్ మొత్తం అన్ని, సో కంప్లీట్గా వేరే అంజలి చూడొచ్చు. ఈవెన్ నాకు ఎడిటింగ్ అయిన తర్వాత చాలా మంది నాకు క్రూ నుంచే నాకు చాలా కాల్స్ వచ్చింది, చాలా ఫ్రెష్ గా కనిపిస్తున్నారు, డిఫరెంట్ గా కనిపిస్తున్నారు. యా బికాస్ శ్రీవాస్ గారు నాకు చెప్పింది ఏంటంటే కొంచెం లీన్ గా ఉండాలి, కొంచెం ఇప్పటి వరకు చూపించని ఒక అలా చూపించాలి. రెగ్యులర్ గా ఆల్రెడీ గీతాంజలిలో వచ్చేసింది, సీతం వాకిట్ లో వచ్చింది అలా కాదు, సంథింగ్ డిఫరెంట్ ఏదో ఒకలాగా చూపించాలి అని. అది మేము వర్క్ చేసాము, మీరు ఫస్ట్ షాట్ చూసిన వెంటనే మీకు అర్థం అవుతుంది, వేరేగా ఉంటుంది. మీకు ట్రైలర్ లోనే నాకు అది చెప్పారు చాలా మంది, క్లోజ్ డిఫరెంట్ గా ఉంది అని. అవును డిక్టేటర్ కమిట్ అయిన తర్వాత ఐ లాస్ట్ 5.5 kgs డిక్టేటర్ క్యారెక్టర్ అండ్, ఎందుకంటే మీరు సినిమా చూస్తే అర్థం అవుతుంది లీన్ లుక్ లో ఉంటుంది అమ్మాయి, బికాస్ షీఈస్ వర్కింగ్ గర్ల్, సో వర్కింగ్ గర్ల్ గర్ల్ షుడ్ నాట్ బి చబ్బీ కదా, ఎందుకంటే నడుస్తారు వెళ్తారు వస్తారు ఎప్పుడు వర్క్ చేస్తూ ఉంటారు. సో కొంచెం చిన్న లాజిక్. చిత్రాంగద షూట్ చేసిన తర్వాతనే డిక్టేటర్ షూట్ చేసాము, సో అని ఒకేసారి షూట్ చేసాము. అంటే ఇది రెగ్యులర్ కమర్షియల్ బాలకృష్ణ గారి మూవీ లాగా కాకుండా కొంచెం వేరేగా ఉంటుంది. అంటే ఆ డిక్టేటర్ అనేది విపరీతమైన స్టైలిష్ గా ఉంటుంది, సో అది స్టోరీ లోపల వస్తుంది, దాని లోపల నేను ఏం చెప్పిన స్టోరీ లైన్ బయటకు వచ్చేస్తుంది. బట్ ఆ మెయిన్ సోల్ ఆఫ్ ద మూవీ ఉంటుంది కదా, ఆ కంటెంట్ లో ఉంటుంది క్యారెక్టర్, ఆ అమ్మాయిని చుట్టి కథ జరుగుతుంది. యాక్చువల్గా బాలకృష్ణ గారితో ముందర నేను రెండు మూవీస్ చేసి ఉండాలి, లైక్ లెజెండ్,
ఇప్పటికీ నాకు బోయపాటి గారు ఆ సాంగ్ చేసినప్పుడు ఒక 400 సార్లు అన్నారు ఎందుకు లెజెండ్ చేయలేదు, ఎందుకు లెజెండ్ చేయలేదు, బికాస్ ఇట్ హ్యాపెన్స్ సమ్ టైమ్స్. మనం చెప్పలేము అప్పుడే జరుగుతుంది ఇప్పుడే జరుగుతుంది. ఈవెన్ లైన్ లో చేయాల్సి ఉండింది అండ్ డేట్స్ ప్రాబ్లం వల్ల లైన్ నేను చేయలేకపోయాను. అండ్ లెజెండ్ చేస్తున్నప్పుడు నేను వేరే షూట్ లో ఉన్నాను, అప్పుడు నేను చేయలేకపోయాను. అండ్ డిక్టేటర్ స్టోరీ చాలా ఇంప్రెసివ్ గా అనిపించింది, నేను డేట్స్ అలాట్ చేయగలిగాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీగా ఉందండి, ఎందుకంటే తెలుగు అమ్మాయిలు నిలబడలేరు అని అంటున్నారు. నిలబడలేరు కాదు, ఎంకరేజ్ చేస్తున్నారు. వాళ్ళు కరెక్ట్గా రోడ్ క్రియేట్ చేసుకోవడానికి కొంచెం ట్రబుల్ ఉంటుంది, బికాస్ మనకైనా కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. అండ్ ఫీలింగ్ బ్లెస్ టు హ్యావ్ దోస్ ఫ్రూట్స్. అండ్ ఐమ్ ట్రయింగ్ మై బెస్ట్ అంతే. నేను బాగా చూసీగా ఉంటాను ఇప్పుడు. ఒకేసారి 10 సినిమాలు చేసేయడం కంటే ఒకసారి స్టాండర్డ్గా ఒక సినిమా చేస్తే ఆడియన్స్కి నిలబడుతుంది అనేది నా స్ట్రాంగ్ కంటెంట్. అది నేను ఫస్ట్ నుంచి ఫాలో అవుతున్నా ఒక ఇది. సో బికాస్ ఆఫ్ దట్ లేకపోతే ఈ రన్లో నేను ఇంకా చాలా మూవీస్ చేయగలను. కానీ గీతాంజలి లాగా ఒక మూవీయో లేకపోతే ఎస్విఎస్సి లాగా ఒక మూవీయో చేస్తే, ఎస్విఎస్సి నేను చేసి 4 ఇయర్స్ అయింది, ఇప్పుడు వరకు ఆ సినిమా గురించే మాట్లాడుతుంది. కానీ ఎస్విఎస్సి టైంలో నేను ఎస్విఎస్సి చూస్ చేసుకోకుండా ఇంకొక 4-5 సినిమాలు చేస్తున్నా ఎవరికి గుర్తుంది, లాంగ్ రన్ ఉండదు. సో నాకు ఆ చిన్న కంటెంట్ మీద నాకు నమ్మకం ఎక్కువ. తెలుగు అమ్మాయిల్లో ఎక్కువగా తమిళ్లోనే సక్సెస్ అవుతున్నారు రీసెంట్ ట్రెండ్ చూస్తున్నారు, అంటే దానికి రీజన్ పర్టిక్యులర్ తెలుగు అంటే ఛాన్సెస్ అనేది ఫస్ట్ విషయం. ఛాన్స్ ఎక్కడ ఎక్కువ దొరుకుతుందో అక్కడికి ఆటోమేటిక్గా మూవ్ అయిపోతారు హీరోయిన్స్. అండ్ ఒక సినిమా హిట్ ని ఫ్లాప్ ని బట్టి కూడా వాళ్ళ రన్ ఆధారపడి ఉంటుంది. మేబీ అక్కడ వాళ్ళకి హిట్స్ దొరుకుతున్నాయి, వాళ్ళకి దొరుకుతున్నాయి. ఈవెన్ ఐ స్టార్టెడ్ ఫ్రమ్ దర్ హియర్. లేదండి, తెలుగులో అయినా తమిళ్లో అయినా ఏ లాంగ్వేజ్ లో అయినా సరే సెటిల్ గా మీరు ఏం చేస్తున్నారు, ఏం చూస్ చేసుకుంటున్నారు అనేది మెయిన్ ఇంపార్టెంట్ విషయం అండి. మీరు ఒక సినిమాలో ఉన్నారా లేదా అనే విషయం కూడా ఆడియన్స్ కి గుర్తులేనట్టు సినిమా చేస్తే అది కష్టం. ఒక హీరోయిన్ పొటెన్షియల్ నా పొటెన్షియల్ నాకు తెలుసు, దానికి పైన మీరు ఏదైనా ఇచ్చారంటే నేను చేయలేను, నాకు కష్టం. సో నేనేం చేయగలను అది నాకు క్లియర్గా ఉంటుంది. సో అది నేను చూస్ చేసుకునే క్యారెక్టర్స్ అన్ని అలాగనే ఉంటాయి. సో నేను దానికి 100% ఇవ్వగలను అన్నప్పుడే నేను అది చూస్ చేసుకుంటాను. సో అలా ప్రతి ఒక్కరికి ఒక ఓన్ స్టైల్ ఉంటుంది, దాన్ని క్రియేట్ చేసుకోవాలి. అవునండి, తెలుగు తమిళ ఎప్పుడు కంటిన్యూ చేయండి. రన్నింగ్ లో ఇప్పుడు 20 నెక్స్ట్ మంత్ రిలీజ్ అవుతుంది, దాని టీజర్ ఇప్పుడు రిలీజ్ అయింది. అండ్ విజయ్ సేతుపతి హీరో కార్తీక్ సూప్రాస్ డైరెక్షన్. ఇప్పుడు నెక్స్ట్ 2 మూవీస్ స్టార్ట్ అవుతున్నాయి, ఒక మూవీ మమ్ముటి గారితో అండ్ నా ఫస్ట్ డైరెక్టర్ రామ్ సార్ డైరెక్ట్ చేస్తున్నారు. అండ్ ఆయన డైరెక్షన్ లోని ఇంకొక మూవీ ఆల్రెడీ చేశాను తర్మని అని, అది రిలీజ్ రెడీగా ఉంది. అండ్ కాన్బదు పోయి అని చెప్పి ఇంకొక మూవీ స్టార్ట్ అవుతుంది. అవునండి. అండ్ ఇంకొక 1-2 మూవీస్ ఇప్పుడు ఆల్రెడీ టాక్స్ లో ఉన్నాయి, నెక్స్ట్ మార్చ్ నుంచి స్టార్ట్ అవుతాయి. అండ్ మలయాళం ఒక మూవీ చేస్తున్నాను. తెలుగులో ఇప్పుడే నేను 2 మూవీస్ స్క్రిప్ట్స్ ఓకే చేశాను, కానీ నేను ఇప్పుడు చెప్పలేను దాని గురించి. ఇంకా సైన్ చేయాలి, ఇంకా సైన్ చేయలేదు కదా, చెప్పుకోండి. చిత్రాంగత అయిపోయిందండి, యాక్చువల్ గా రిలీజ్ డేట్స్ కొంచెం క్లాష్ అవుతున్నాయి. అండ్ ఇప్పుడు యాక్చువల్ గా క్రిస్మస్కి వచ్చి ఉండాలి, కానీ చాలా మూవీస్ పెద్ద మూవీస్ ఉన్నాయి. ఇప్పుడు సంక్రాంతికి చాలా పెద్ద మూవీస్ ఉన్నాయి, ఫిబ్రవరిలో రిలీజ్ చేయడానికి ట్రై చేస్తున్నారు. లేదండి, యాక్చువల్గా ఆ మూవీకి క్లైమేట్ అని ఒకటి ఉంది. అది మేము యుఎస్లో షూట్ చేసాము, అది స్నో ప్లేస్లో షూట్ చేసాము. దాన్ని మ్యాచ్ చేయడం కోసమనే ఆ ట్రబుల్. దాని ప్యాచ్ వర్క్కి మేము ఇక్కడ ఇండియాలో షూట్ చేసాం. సో అది బెంగళూరు వెళ్ళి షూట్ చేసి ఇక్కడికి వచ్చి షూట్ చేసి అండ్ ఫైనలీ వీ డన్ ఇట్. మలయాళం ఇది తమిళ అండి, మమ్ముటి గారితో ట్యాగ్ చేస్తుంది. అండ్ అది మలయాళంలో కూడా వస్తుంది. అది కాకుండా మలయాళంలో మమ్ముటి గారితో ఇంకో ప్రాజెక్ట్ మాట్లాడుతున్నారు. అది కాకుండా ఇప్పుడు ఇంకొక ప్రాజెక్ట్ మలయాళంలో చేస్తున్నాను. అండ్ డైరెక్ట్ మలయాళం అంటే ఒకటేనండి, అండ్ సైమల్టేనియస్గా అంటే 2 వస్తాయి. అది ఇంకా నేను చెప్పలేనండి, ఎందుకంటే ఇప్పుడే స్క్రిప్ట్ విన్నాను నేను. అది మమ్ముటి గారి డేట్స్ క్లాష్ లో మార్చ్కి వెళ్తుంది, అది కన్ఫర్మ్ అయిన తర్వాత నేను. స్పీడ్ పెంచట్లేదు, స్పీడ్ పెంచట్లేదు. ఈ క్యారెక్టర్స్ అన్ని నాకు నాకు క్లోజ్ టు మై హార్ట్, నాకు టచ్ చేసిన క్యారెక్టర్స్. ఇప్పుడు నేను రామ్ సర్ మూవీలో చేసిన క్యారెక్టర్ నాకు చాలా క్లోజ్ టు మై హార్ట్. ఇప్పుడు తమిళ్లో ఇప్పుడు నెక్స్ట్ మూవీ స్టార్ట్ అవుతుంది, అండ్ అది కూడా చాలా మంచి ఒక స్క్రిప్ట్. అది డిఫరెంట్గా ఉంటుంది, అండ్ అది తమిళ్లో చాలా క్రేజీ ప్రాజెక్ట్. అది పేరంబూల్ యాక్చువల్గా ఏంటిది ట్రాన్స్జెండర్ అని ఏదో ఒక న్యూస్ చదివాను, అది కాదు యాక్చువల్గా. అది ఐ జస్ట్ వాంటెడ్ టు కన్ఫర్మ్ ఇట్, ఆ క్యారెక్టర్ కాదు నేను చేస్తుంది.
ఇట్స్ లీడ్ హీరోయిన్ లీడ్ అంతే కాదు అవన్నీ రూమర్స్ అండి స్క్రిప్ట్ యాక్చువల్ గా బయటికి రాదు రామ్ సర్ ప్రాజెక్ట్ కి ఆయన ఒక చిన్న లైన్ చెప్పారు దాంట్లో ట్రాన్స్జెండర్ అనేది ఒకటి వచ్చింది అది అని అనుకుంటున్నారు కానీ అది కాదు అవునండి నాకు వెరీ మచ్ హ్యాపీ బికాస్ నేను ఇప్పుడు చెప్పింది కూడా అంటే డిక్టేటర్ కి కూడా నా క్యారెక్టర్ చాలా బాగుంటుంది మీరు సినిమా చూసి బయటకు వచ్చినప్పుడు అంజలి బాగా చేసింది అని మీకు అనిపిస్తుంది ఓకే చేసింది అన్నట్టు ఉండదు ఆ స్కోప్ నాకు ఇచ్చారు మూవీలో బికాస్ నాకు ఫస్ట్ టైం శ్రీవాస్ గారు స్క్రిప్ట్ చెప్తున్నప్పుడే నాకు ఈ క్యారెక్టర్ మీరు చేస్తే బాగుంటుంది మీరు ఎలాగైనా ట్రై చేసి చేయండి ఇదే నాకు చెప్పింది సో నాకు ఆ స్క్రిప్ట్ చెప్పినప్పుడే నాకు బాగా నచ్చింది ఆ క్యారెక్టర్ నేను కోనా గారు నాకు స్క్రిప్ట్ నేరేట్ చేసినప్పుడు క్యారెక్టర్ చాలా మంచిది నేను చాలా ఆయన రాసినప్పుడే ఆయన ఫీల్ అయ్యి రాసింది శ్రీవాస్ గారు ఇలా అంజలి చేసి చేయిస్తాను అన్నప్పుడు రాయించిన క్యారెక్టర్ సో చాలా బాగుంటుంది చేయండి ఇప్పుడు కంప్లీట్ గా కెరీర్ మీద ఫోకస్ పెట్టినట్టున్నారు కదా కొంత అంటే ఇంత ముందంతా కాంట్రవర్సీలు ఎక్కువ ఉండేవారు ఇప్పుడు కెరీర్ మీద బాగా కాంట్రవర్సీలో నేను ఎప్పుడూ లేనండి అందరికి కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి అది హీరోయిన్ లైమ్ లైట్ లో ఒక అమ్మాయి అంటే ఆటోమేటిక్ గా బయటకు వస్తాయి అంతే కాంట్రవర్సీలు ఎప్పుడూ లేను అండ్ ఎప్పుడూ కాన్సన్ట్రేషన్ ఉంది సినిమాలో అంటే అవన్నీ క్లియర్ అయిపోయినా ఇంత ముందు ఎవరెవరు టైం పడుతుంది అండి టైం పడుతుంది ఖచ్చితంగా ఓవర్ నైట్ లో ఏది అయిపోదు కొంచెం టైం పడుతుంది అండ్ దట్స్ ఓకే ఇట్స్ ఆల్ ఇన్ లైఫ్ అంటే మ్యారేజ్ గురించి కూడా కొన్ని రూమర్స్ డాక్టర్ చేసుకోబోతున్నారు చేసేసుకుని ఒక పిల్ల ఉంది అనుకో దట్స్ సో ఫన్నీ ఇట్స్ ఓకే కాంట్రవర్సీస్ ఆర్ దేర్ అండి ఎప్పుడు అదే నేను ఫ్రెండ్స్ తో అంటున్నప్పుడు వాళ్ళు అంటూ ఉంటారు వెల్ విషర్స్ అందరూ ఓకే కాంట్రవర్సీస్ ఎక్కువ రాస్తే నువ్వు మార్కెట్ లో ఉన్నావు అని అనుకుని వదిలేసేయి యు ఆర్ దేర్ ఇన్ మార్కెట్ ఓకే ఇట్స్ అ గుడ్ వర్డ్ ఓకే అని వదిలేసాను లైక్ చేస్తారా కాంట్రవర్సీ ఉండడము ఎందుకు లైక్ చేస్తారు మీరు అంటున్నారు కదా అది మంచిదే అంటే పాజిటివిటీ అండి దాంట్లో లోపల కూడా ఒక తీసుకుని లేకపోతే కాంట్రవర్సీ చూసిన వెంటనే ఇంట్లో నేను షూటింగ్ మానేసి కూర్చుంటే షూటింగ్ పడిపోతుంది కదా సో ఆల్మోస్ట్ ఇప్పుడు నేను ఎవ్రీడే వర్క్ చేస్తున్నాను లాస్ట్ ఇయర్ నేను ఆల్మోస్ట్ 4-5 మంత్స్ కంటిన్యూస్ గా వర్క్ చేశాను అండ్ ఇప్పుడు రేపటి నుంచి పేరెంట్ బూ స్టార్ట్ అవుతుంది అండ్ పేరెంట్ బూ తర్వాత నెక్స్ట్ తమిళ మూవీ కాన్బెదలం పోయి స్టార్ట్ అవుతుంది సో ఆల్మోస్ట్ 2-3 మంత్స్ కంటిన్యూస్ షూట్స్ ఉన్నాయి దీని మధ్యలో కాంట్రవర్సీ వచ్చిందని కూర్చొని ఫీల్ అయితే బాగోదు సినిమా పాడైపోతుంది అండ్ నేను కాన్సన్ట్రేట్ చేయలేను నేను బాగా సెన్సిటివ్ గా ఉంటాను అది ఏదైనా ఒకటి అంటే ఎక్కువ ఆలోచిస్తాను అంటే సెన్సిటివ్ అన్నారు కదా ఒకవేళ కాంట్రవర్సీ వచ్చినప్పుడు దాని నుండి ఆ మైండ్ డైవర్ట్ జనరల్ గా ఏం చేస్తా ఉంటారు జనరల్ గా అన్ని ఎక్కువ పట్టించుకుంటానండి దాన్ని ఎక్కువ పట్టించుకుని ఎక్కువ ఫీల్ అయిపోయి కూర్చుని కానీ అది షూట్ లో ఉన్నప్పుడు నేను చేయడం అవ్వదు నాకు ఎందుకంటే మూవీ పాడైపోతుంది నేను ఏదైనా ఒక హ్యాపీయెస్ట్ మూమెంట్ నాకు ఆ సినిమా ఆ షో ఆ రోజు ఇచ్చి నేను కూర్చుని ఏడుస్తుంటే బాగా వచ్చింటాను సో అలాంటప్పుడు ఐ టాక్ విత్ ఫ్రెండ్స్ టేక్ ఇట్ ఈజీ చూడలేదండి ఎప్పుడు నేను ఆయన చూడలేదు మాట్లాడలేదు ఇది లీగల్ ఇష్యూ అయిపోతుంది అండి బాబు ఇలాంటి కాంట్రవర్సీలు పెట్టండి నాకు చాలా ప్రశాంతంగా ఉంది లైఫ్ లేదండి అది రూమర్ అండి అవునండి నేను నేను ఆ న్యూస్ వచ్చినప్పుడు నేను షూట్ లో ఉన్నానండి నేను ఇక్కడ కూడా లేను అసలు నేను ఇండియా షూట్ లోనే లేను నేను అసలు అప్పుడు ఆ న్యూస్ నేను ట్విట్టర్ లో ట్యాగ్ లోనే చదివానండి చేస్తున్నాను అని నేను చూసి అనుకున్నాను ఎవరు ఇస్తున్నారు అనుకుని ఊరుకున్నానండి పెద్ద పట్టించుకోలేదు అవునా దానిపైన ఇంత న్యూస్ వచ్చింది అవునండి నా అన్ని లాంగ్వేజ్ లోని మలయాళం తప్ప ఇప్పటి వరకు కన్నడ కూడా ట్రై చేశాను రానా విక్రమాకి అండ్ తమిళ్ తెలుగు రెండు డబ్బింగ్స్ నేను మొన్న ట్రిపుల్ ప్లాటినం డిస్క్ లో సునాల్ చౌహాన్ మీరు ఇద్దరు శ్రీవాస్ ఎట్లా ఇచ్చేసాడని బాలకృష్ణ గారు అన్నారు కదా సో మీ ఇద్దరు ఎట్లా జల్ అయ్యారు సునాల్ చౌహాన్ మీరు సోనాల్ ఇస్ మై వెరీ గుడ్ ఫ్రెండ్ అండి మా అంటే నాకు బేసిక్ గా నాకు ఇంకో అమ్మాయితో క్యాట్ ఫైట్ లో అయ్యి ఉండవు బికాస్ నేను అందరితోటి ఫ్రెండ్లీగానే ఉంటాను అది హీరోయిన్ హీరో కో స్టార్ హూఎవర్ ఇట్ ఇస్ బికాస్ గ్రడ్జ్లయ్యి నాకు గ్రడ్జ్ పెంచుకోవడం అంతా నాకు అంత నాలెడ్జ్ నాకు లేదు దాని మీద అండ్ సోనాల్ ఇస్ మై వెరీ గుడ్ ఫ్రెండ్ నేను ఒకసారి విజిట్ చేశాను సెట్స్ అప్పుడు తను సోనాల్ షూట్ చేస్తున్నాము అప్పటి నుంచి తెలుసు అది ఎంజీఆర్ గురించి మీరు అడుగుతున్నారా ఎంజీఆర్ ఒక ఇష్యూలో ఉంది విశాల్ హీరో అందులో అది మళ్ళీ టేకప్ చేసి రిలీజ్ చేయడానికి ట్రై చేస్తున్నారు
జర్నీ వాళ్ళు అయిపోయింది అయిపోయిందండి. సుందర్శ్రీ డైరెక్షన్ ఆ మూవీ యాక్చువల్ అది ఏదో ప్రాబ్లమ్ లో రిలీజ్ అవ్వలేదు, అది మళ్ళీ ఇప్పుడు రిలీజ్ చేయడానికి ట్రై చేస్తుంది. అది తెలుగులో కూడా వస్తుంది రిలీజ్ అయితే ఎన్టీఆర్ అని. కాంపిటీషన్ అసలు లేదండి. నాకైతే ఏమనిపిస్తుంది అంటే కాంపిటీషన్ అనేది మనకు మనం క్రియేట్ చేసుకుంటాం తప్ప ప్రతి ఒక్కరికి వాళ్ళ వాళ్ళ స్పేస్ సెపరేట్ గా ఉంది. ఇప్పుడు ఎవరు ఇంకో హీరోయిన్ ఎవరో సపోజ్ కాజల్ ఇలియానా ఎవరు వాళ్ళ వాళ్ళకనే వాళ్ళ వాళ్ళ ప్లేస్లు ఉన్నాయి. వాళ్ళ క్యారెక్టర్ తీసుకొచ్చి ఇంకొకరిని ఫిట్ చేయలేరు బికాజ్ అది వాళ్ళకి టైలర్ మేడ్ గా ఉంటుంది. నా క్యారెక్టర్ తీసుకెళ్ళి ఇంకొకరికి ఇవ్వలేరు. సో ఆ క్యారెక్టర్ వాళ్ళు వాళ్ళు డిజర్వ్ చేసే వాళ్ళు చేస్తేనే బాగుంటుంది. నేను ఎప్పుడూ నేను చేసే మూవీస్తో నాకు హ్యాపీ అనండి, ఎందుకంటే నాకు హ్యాపీ లేకపోతే నేను మూవీ టేకప్ చేయను. నేను అందుకనే చూసీ అని ఒక వర్డ్ ఎక్కువ వాడతాను బికాజ్ నన్ను సాటిస్ఫై చేసి నాకు నేను ఆ మూవీ ఆ క్యారెక్టర్ చేస్తే నాకు మంచి పేరు వస్తుంది, హ్యాపీగా ఉంటాను అనిపిస్తే నేను టేకప్ చేస్తాను, లేకపోతే నేను చేయను. సో నో రిగ్రెట్స్ అండి. సమ్టైమ్స్ ఇట్ హ్యాపెన్స్. ఫెయిల్యూర్స్ అండ్ హిట్స్ మన చేతుల్లో ఖచ్చితంగా ఉండవు. మనకు చాలా నచ్చిన ఒక స్క్రిప్ట్ థియేటర్లో ఆడియన్స్కి నచ్చదు, అదానికి మనం ఏం చేయలేం. అవును, సంథింగ్ గోస్ రాంగ్ అంతే. మనకు చెప్పినప్పుడు వాళ్ళు స్క్రీన్ లో ఉన్నప్పుడు ఒకేలాగా ఉండు మార్కెట్. యాక్చువల్ గా దానికి కూడా నేను ఐఎమ్ హ్యాపీ విత్ శంకరాభరణం అండి, ఎందుకంటే శంకరాభరణంలో నా క్యారెక్టర్ చాలా బాగుందని ప్రెస్ లోనే చాలా మంది అప్లాస్ ఇచ్చారు. అండ్ రివ్యూస్ లో అంజలి క్యారెక్టర్ సినిమా నిలబెట్టింది అని కూడా చాలా రాశారు. అంతకుమించి నాకు ఇంకేం అవసరం లేదు కదా. సో నేను ఓన్లీ ఆ కొత్తగా ఏదైనా ట్రై చేయాలనేది ఒక విషయం మీద శంకరాభరణం ట్రై చేశాను. అండ్ నేను 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 రిసీవ్ చేసుకోవాలనుకున్నా రిసీవ్ చేసేసుకున్నాను. నాకు నేరేట్ చేసినప్పుడు డిఫరెంట్ గా అనిపించింది అండి. కోనగర్ వచ్చి నాకు స్క్రిప్ట్ చెప్పినప్పుడు లేడీ డాన్ నేను ఇప్పటి వరకు ట్రై చేయలేదు. మేబీ నేను తర్వాత ఎప్పుడు ట్రై చేస్తానో నాకు తెలియదు. ఫుల్ లెంగ్త్ అప్ చేసినా ఆడియన్స్ కి బోర్ కొడుతుంది. సో లెట్స్ ట్రై ఏ క్యామియో ట్రై చేస్తాను. స్పెషల్ సాంగ్ ఇప్పుడు బన్నీ సినిమాలో ఒక చేస్తున్నాను. యాక్చువల్ గా అది స్పెషల్ సాంగ్ అండి. స్పెషల్ సాంగ్ లో సాంగ్ చేసి హీరోయిన్స్ హీరోయిన్ కి ఆ సాంగ్ లో చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. అండ్ యాజ్ యూజువల్ నేను అది చాలా చాలా చూసి చూస్ చేసుకున్న ఒక సాంగ్ అది. బికాజ్ వచ్చి సాంగ్ డాన్స్ చేసి హీరో ముందు రెండు స్టెప్స్ వేసి వెళ్ళిపో అలా కాదు. ఆ సాంగ్ లో ఒక ఒక కంటెంట్ ఉంటుంది. ఆ కంటెంట్ అమ్మాయి మీద బేస్ అయి ఉంటుంది. సో అక్కడి నుంచి వస్తుంది ఆ సాంగ్ అది. సో అందుకని దాంట్లో అమ్మాయికి చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. ఈక్వల్ టు బన్నీ ఆ అమ్మాయిని రోల్ చేశారు అందులో. సో మీకు ఆ సాంగ్ చూస్తే మీకు ఖచ్చితంగా అర్థం అవుతుంది. దట్స్ వై ఐ కాల్ ఇట్ స్పెషల్ సాంగ్, ఇట్స్ నాట్ ఆన్ ఐటమ్ సాంగ్. అంటే ఈ మధ్య స్పెషల్ సాంగ్స్ ప్రతి హీరోయిన్లకి డబ్బులు బాగా ఇస్తున్నారు అని ఒక ఇది కూడా ఉంది. అట్లా ఏమైనా అది కూడా ఒక రీజన్? లేదండి, అది అది రీజన్ కాదు. యాక్చువల్గా నేను ఫస్ట్ స్పెషల్ సాంగ్ ఎందుకు నేను ఇప్పుడు అని నేను అనుకున్నాను. కానీ నాకు వచ్చి నారేట్ చేసిన తర్వాత ఇట్స్ గుడ్ థింగ్ టు డూ అనిపించింది. మీరు రెమ్యునరేషన్ హైక్ చేశారా మరి ఈ మధ్య హిట్లో కూర్చున్నారు? అది ఆల్రెడీ నేను హీరోలు ఎట్లా డామినేట్ చేస్తారు, హీరోయిన్లు కూడా ఎవరు ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకుంటారో వాళ్ళే ఏదో టాప్ లో ఉన్నట్టు కాంపిటీషన్ లో ఉన్నట్టు కంటెంట్ లో ఏదో అంటా ఉంటారు కదా. అది అలా కాదండి. యాక్చువల్గా వాళ్ళకి మార్కెట్ ఉన్నప్పుడు వాళ్ళు గెయిన్ చేసుకోవాలి. ఎవరైనా అంతే. ఇప్పుడు మార్కెట్ లో ప్రొడక్ట్ ఏదైనా కూడా అంతే కదండి. ఏదైనా ఒకటి సేల్స్ బాగున్నాయంటే ఇంక్రీజ్ చేసేస్తారు కదా. సో అలాగే తర్వాత మీరు ఎలాగో ఆ హీరోయిన్ మార్కెట్ తగ్గిపోయిన తర్వాత మీరు ఎలాగో వాళ్ళకి పే చేయరు. సో హీరోయిన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అది కరెక్ట్. బయట నుంచి ప్రొడక్షన్ సైడ్ నుంచి అంటే ఇప్పుడు అందరూ మరీ అంత రూట్ గా ఉండట్లేదండి. క్యారెక్టర్ బాగుంది, సినిమాకి అంత బడ్జెట్ లేదు అంటే తగ్గించుకుంటున్నారు. అంత అంతేమీ లేదు. నేను చేస్తానండి, నేను చేస్తాను. ఇప్పుడు నా డిపెండ్స్ ఆన్ క్యారెక్టర్ అండ్ బడ్జెట్. నాకు ఆ క్యారెక్టర్ చాలా బాగా నచ్చింది, బడ్జెట్ నా రెమ్యునరేషన్ డిమాండ్ నేను డిమాండ్ చేసింది వాళ్ళు ఇవ్వలేరు అంటే నేను ఖచ్చితంగా కన్సిడర్ చేస్తాను. నేను క్యారెక్టర్ వద్దను. సో మొదట చెన్నైలో స్టార్ట్ చేశారు బాగా చైనా తర్వాత ఇప్పుడు తెలుగులో చెక్ చేస్తారు తెలుగులో. సో ఎట్లా ఉండిందంటే చెన్నై హైదరాబాద్ ఫుల్ బిజీ అయినారు. సో ఇప్పుడు హైదరాబాద్ హోమ చెన్నై హోమ రెండు ఇప్పుడు బేస్ హైదరాబాద్ అండి. హైదరాబాద్ లోనే ఉంటున్నాను, చెన్నై వెళ్ళేలో వస్తాను. అండ్ హైదరాబాద్ లో ఉంటున్నాను కానీ ఇంకా ట్రావెల్ లోనే ఎక్కువ ఉంటున్నాను బికాస్ రెండు లాంగ్వేజ్ కలిపి వర్క్ చేస్తాము. ముందు చెన్నై తమిళ్ ఒకటే వర్క్ చేశాను కాబట్టి అంత హెక్టిక్ లేదు. ఒకే లాంగ్వేజ్ లో ఎక్కువ మూవీస్ సపోర్ట్ చేసేదాన్ని. ఒకే టైంలో ఫైవ్ సిక్స్ మూవీస్ ఒకేసారి చేసేదాన్ని. అండ్ ఇప్పుడు స్ప్లిట్ చేసుకుంటున్నాను, అక్కడ త్రీ ఇక్కడ త్రీ.
అక్కడ 2 ఇక్కడ 4 మార్చి మార్చి ఎస్విఎస్సి టర్నింగ్ పాయింట్ అనొచ్చా మీ కెరీర్ డెఫినెట్గా అండి ఇట్స్ అ మైల్ స్టోన్ యా వేదాశ్వ క్రియేషన్స్ నుంచి శ్రీవాస్ గారు కో ప్రొడ్యూసర్ అండి ఆ మూవీకి అంటే రెండు బాధ్యతలు ఉంటాయి ఆయనకి ఒక్కొక్కసారి ప్రొడ్యూసర్ గా మాట్లాడతారు ఒక్కొక్కసారి డైరెక్టర్ గా మాట్లాడుతూ ఉంటారు ఆయన ఏ క్యారెక్టర్లు వచ్చారనే విషయం మనకు అర్థం అవ్వదు ఒక్కొక్కసారి అండ్ బాగా కేపబుల్ అండి ఆయన రెండు చేయడానికి ఎందుకంటే పర్ఫెక్షనిస్ట్ అని చెప్పచ్చు డైరెక్షన్ అంటే కరెక్ట్ గా ఎంత ఇంత తీస్తే సరిపోతుంది ఈ సీన్ కి ఇంత ఉంటే సరిపోతుంది ఆడియన్స్ థియేటర్ లో ఏది కూర్చుని ఎంజాయ్ చేస్తారు అక్కడ వరకు ఆలోచించి ఆయన మూవీ తీస్తూ ఉంటారు కమర్షియల్ వాల్యూస్ అండ్ ప్రొడక్షన్ సైడ్ నుంచి ఆయన ఒక్క రూపాయి కూడా ఆలోచించలేదు ఈ ఈ సీన్ కి ఇంత పెడితేనే స్క్రీన్ లో రిచ్ గా కనిపిస్తుంది అంటే అంతా పెట్టారు అండ్ మీకు మాది మూవీలో కనిపిస్తూ ఉంటుంది కామెడీ చేశారండి నేనా ఇలా కొంచెం కొంచెం నేను మామూలుగానే అలాగే ఉంటానండి నేను మూడీగా కూర్చుని అని బుక్ చదువుకుంటూ నేను ఉండలేదు నాకు చాలా కష్టం అండి అదే చెప్పాను కదా నేను కొంచెం హైపో సో కొంచెం టౌన్ గా అలా ఉండలేదు నేను అలా ఉంటాను సెట్స్ లో చాలా మంది నన్ను అడుగుతూ ఉంటారు ఎందుకు ఈ అమ్మాయి ఎలా ఉంది రోజు శ్రీవాస్ గారు అడుగుతారు బాల గారు అడుగుతారు ఏమైంది ఈ అమ్మాయి ఇందుకు ఇలా ఉంది ఇప్పుడు ఎవరి మీద కోపం అని సో నేను డల్ గా ఉండలేదు